హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈరోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కిరాణా షాప్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. కిరాణా షాప్ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంటుందో మీకు తెలుసు, మంచి మార్కెటింగ్ కూడా ఉంటుంది ఈ బిజినెస్కి. ఈ కిరాణా స్టోర్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ఏమేం అవసరం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఒక రూమ్ అవసరం ఉంటుంది, కబోర్డ్ అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కొన్న వస్తువులని సేల్ చేయడానికి కబోర్డ్స్ అవసరం ఉంటాయి. మనీ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్, మీకు మ్యాక్సిమం 2 లక్షల దాకా మనీ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. నాలుగవది షాప్ లేబుల్ ఫ్రెండ్స్, మీ షాప్ నేమ్, వీటికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. సిటీ సెంటర్లో రూమ్ తీసుకుంటే 20,000 నుంచి 30,000 వరకు రూమ్ రెంట్ అవుతుంది ఫ్రెండ్స్. కబోర్డ్స్కి 25,000 దాకా అవుతుంది ఫ్రెండ్స్. షాప్లో సేల్ చేయడానికి ఐటమ్స్కి 80,000 నుంచి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 150,000 దాకా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు గనక విలేజెస్లో స్టార్ట్ చేస్తే రూమ్ రెంట్ కూడా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, మెటీరియల్ కూడా కొంచెం తక్కువగా తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను కిరాణా షాప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.